నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కావడానికి కులం అడ్డు తగులుతుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అదే అగ్రకులాల్లో అయితే ఐక్యతతో ముఖ్యమంత్రులు అవుతున్నారని తెలిపారు. తెలంగాణ మునూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించే మున్నూరు కాపులు ఎడ్లను పూజిస్తూ చేసుకునే ఎడ్ల పొలాల మాస బొడ్డెమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణు, పలువురు అధికారులు ఉద్యోగులతో కలిసి లక్ష్మణ్ పాల్గొన్నారు. రాబోయేటువంటి బీసీ ముఖ్యమంత్రుల్లో మున్నూరు కాపుల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఎట్లయితే ఈ భూమిని రక్షిస్తూ, భూమిలో పంట పండిస్తూ ఈ దేశానికి అన్నం పెడతా ఉన్నామో, రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు, రాజకీయ పరమైనటువంటి పోరాటంలో కూడా మున్నూరు కాపుల పాత్ర అదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళొచ్చేసారి మాత్రం పంచగట్టుకొని వస్తా. పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు గంటగా చాలా చక్కగా చూడముచ్చటగా వచ్చారు. వస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ, నా మున్నూరు కాపు సంఘం ఎప్పుడు ఇలాగే ఉండాలి, శతవిధాన వర్ధిల్లాలి అని కోరుకుంటున్నారు. లక్ష్మీనారాయణులు కంకణం కట్టుకుంటూ పూలతో అలంకరిస్తూ ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్సీలు పూలతో అలంకరిస్తూ ఎద్దులను పూజిస్తూ ఎద్దులకు నమస్కరిస్తూ మన కుల అభివృద్ధికి ఎప్పుడు నా వంతు సహకారాన్ని అందిస్తానని మనసులో ప్రార్థిస్తాం. వెళ్ళిన మున్నూరు కాపు ఉద్యోగుల మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎడ్ల పొలాల అమావాస్యని సాదరంగా ఆహ్వానిస్తోంది. నందీశ్వరులను ప్రార్థిస్తూ పూరాడుకుండకు దండం పెట్టుకుంటూ హైదరా సంతోషాలు వస్తున్నాయి సార్. మిమ్మల్ని హైదరాబాద్ ప్రశాంతితో కూడిన ప్రసంగాన్ని కోరుతున్నాం. నాకు అంటే పనులు ఈరోజు మీటింగ్స్ ఉంటూ కూడా మధ్యలో మన వాళ్ళందరినీ కలుసుకోవడానికి మంచి అవకాశం వచ్చారు. మనం ఎప్పుడు కూడా ముందుండి ప్రకృతిని కాపాడే వాళ్ళు మనం ఎప్పుడు ముందే ఉంటాము. సో అది బహుశా అది మరి భవిష్యత్తుగా ఉద్యోగం కూడా కాపాడే ఉద్యోగాన్ని ప్రకృతి కాపీ ఇచ్చారు. తప్పకుండా ప్రకృతిని కాపాడుతాం, ముందుండి మన సమాజానికి మంచి చేయడానికి మీ అందరూ కూడా మాతో ఉంటారని చెప్పేసి కులబంధువులు అందరూ కూడా నాతో మీ అందరి సహకారం అందిస్తారని చెప్పి కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మనం మంచి సమాజాన్ని నిర్మించడానికి మన అందరం కూడా కంకణబద్ధులై ఉంటాం. అండ్ ఈ సందర్భంగా నేను పిలిచి ఇక్కడ ఈరోజు నాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మన శ్రీనివాసులు ఇంకా ఇతర మన రచిత అందరూ కూడా నేను ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నప్పుడు రావట్లే చేసిన అందరూ కూడా నేను భరోసారి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు. మరి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అంకెల గారడితో ఏ రకంగా మనకు జరిగిన మోసాన్ని, అన్యాయాన్ని మనం దాన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క వేదిక ఉపయోగపడుతుందని చెప్పి, రాజకీయాలకు అతీతంగా లేదా సంఘాలకు అతీతంగా
అనేక మంది మేధావులు పెద్దలు ఇందులో ఏదైతే నిష్ణాతులు ఉన్నారో దీనిని నాంతిగా తీసుకొని దీనికి శ్రీకారం చుట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా మన శక్తిని బలాన్ని ప్రదర్శించి ఆ రకంగా ప్రభుత్వాలను మరి ఒత్తిడి పెంచి ప్రభుత్వాలను కదిలించే రీతిలో మనం ముందుకు పోవాలని అందులో నా వంతు బాధ్యతగా నా వంతు కర్తవ్యంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక జాతీయ పార్టీ ఇలా పార్లమెంట్ బోర్డు సభ్యునిగా హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీలో ఒక సభ్యునిగా ఉన్నానంటే నిజంగా మన గర్వపడాలి, మన కులము, మన జాతి. అప్పుడు ఖచ్చితంగా ఇవాళ మన బండి సంజయ్ కూడా కేంద్రంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారంటే ఇవాళ మీ యొక్క పాత్ర, ఇవాళ మల్లన్న గారి గెలుపులో కూడా మీ యొక్క పాత్ర విశిష్టంగా ఉండాలని ఏమాత్రం కూడా సంకల్పించడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగనే వేదిక తీసుకొని భవిష్యత్తులో ఇంకా దాన్ని తీవ్రగతం చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలకు నాంది పలకాలని చెప్పి కూడా ఇవాళ ఇంకా అనేక మంది నేను తరచుగా రౌతు కన్నికే వాళ్ళతో చర్చిస్తూ ఉంటాను. ఇక్కడ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ వేదికను ముందు తీసుకుపోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మా వంతు తప్పకుండా సహకారాలు ప్రోత్సాహం ఉంటుందని చెప్పి కూడా ఇందులో మీకు తెలియజేస్తూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవిస్తున్నాను. గారు ఈ యొక్క వర్షాల వల్ల జరుగుతున్న పనులు సమీక్షించి వస్తారని చెప్పారు, తప్పకుండా వస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు రాజ్యసభలో వారి యొక్క దివ్యాస్తాలతో మన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి అందరూ కరతాల. అలాగే మరొక మన వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల అలాగే తెలంగాణ రైతు విద్య రైతు యొక్క అభివృద్ధి సుశీల లక్ష్మీ ప్రసాద్ పటేల్ గారు రజిత పటేల్ గారు బాస నాగమ్మ పటేల్ గారు ప్లీజ్ ఇందూరు బిడ్డ రజిత పటేల్ నల్లమండ బిడ్డ రైతు బంగం కొబ్బరిగారితో మన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పెద్దలు జ్యుడిషియల్ గారు మన రెండు రాజేష్ పటేల్ ద్వారా మన ఎన్నికల సహకరిస్తున్నారు, మన ఆశీస్సులు చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత అలాగే మాజీ ఎమ్మెల్యే మనకి ఇందూరు ముద్దుబిట్ట నిజామాబాద్ ముద్దుబిట్ట మన ఎండల ఎండ లక్ష్మణ్ గారు హిందూ వాదానికి మాబునాటి భాగల నెక్స్ట్ తలమాణికమైన మన ముందు కాపులకి ప్రధానంగా మొదటి నుంచి వస్తున్న 1930 ఏర్పాటు ఇప్పటివరకు సేవలు కొనసాగుతున్నాయి. మన మణికొండ వెంకటరావు గారిని మన గౌరవించుకోవాల్సిందిగా మన సభ్యులని నేను కోరుతున్నాను. మన ముందు కాపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనమల ప్రవీణ్ గారు అలాగే యువశాఖ అధ్యక్షులు మనకి అలాగే ఇద్దరు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పటేల్ గారు రావు కనకన్న గారు కులంలో మొదటి నుంచి మనకు అన్నగారు రావు కనకయ్య గారు పడాల విక్షపతి పటేల్ ఎడ్లరావు పటేల్ గారు మనకి బతుల సాయి పటేల్ గారు ఇద్దరు మన పెద్దలు దుర్గం రవీంద్రనాథ్ గారిని మరియు మహంతి వెంకటరావు గారిని రావాల్సిన కోరుచున్నాము. దుర్గం రవీంద్రన్న మరియు మహంతి వెంకటరావు ప్లీజ్ క్యాపిటల్ నుంచి నేతి మంగమ్మ పటేల్ గానీ బండి పద్మాక పటేల్ గానీ తప్పకుండా ముందుకు రావాలి. ఎట్లా సతీష్ గారు రావాల్సిన కోరుతున్నాను. ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది బహుశా ఇంకా ఎవరు చేసుకోరేమో, ఇది ఒక మునూరు కాపు బిడ్డలే చేసుకుంటున్నట్టు నాకు అనిపించింది. సో కాబట్టి ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆ తరం మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేసారి కూడా మేము ఈ పండుగ చేసుకుంటాం ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి అవకాశం లేదు. కాబట్టి ప్రతి సంస్కృతి మనిషికి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సమూహం కనెక్ట్ అవుతుంది. తద్వారా మనం అనుకునే ఇప్పుడు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం గతంలో ఎట్లా ఉండే, పాలిటిక్స్ లో ఎట్లా ఉండే, ఇట్లా ఎట్లా ఉండే, 1945 నాకు కరపత్రం ఇచ్చారు 1948 నుంచి మొన్నటి దాకా 300 కాపు లేని మంత్రివర్గం లేకుండే, మొట్టమొదటిసారిగా 300 కాపు మంత్రి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం ఫామ్ అయింది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫామ్ అయింది, దానిలో రాసి ఉంది నేను చూసిన. అయితే కొన్ని మంచి కోసమే జరుగుతూ ఉంటాయి,
ఆ మంచి రేపు పొద్దుగాల మన స్థాయిని కూడా ఇంకా మీరు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మున్నూరు కాపు బిడ్డలు ఎవరు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో మనకు చోటు లేదని బాధపడి ఇబ్బంది పడి దుఃఖానికి గురయ్యే పరిస్థితి ఏం అవసరం లేదు. ఎందుకంటే మున్నూరు కాపుల దమ్మేందో మున్నూరు కాపుల శక్తి ఏందో నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలలేదా. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మేమైతే అడుక్కోం, వీలైతే లాక్కుంటాం. కాబట్టి ఇవాళ నా జాతిలో నా కులంలో ఇంత గొప్ప సాంప్రదాయం ఒక భూతల్లికే కాదు, ఈ భూమి పైన పంట పండించేటువంటి ఆ ఎడ్లను కూడా పూజించుకొని వాటిని ఒక దేవుళ్ళలా పూజించుకునేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఉన్నటువంటి కులంలో పుట్టిన నాకు నిజంగా జన్మ ధన్యమైనటువంటిది. ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండుగ మళ్ళొచ్చేసారి కల్లా ఓ 10 రెట్లు ఎక్కువగా జరిగే విధంగా ఉంటే బాగుంటుంది. ఆ రోజు ప్రభుత్వ పక్షాన కూడా ఈ పండుగ కూడా గుర్తింపు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేయాలి. అయితే ఈ జాతిలో పుట్టినటువంటి అనేక మంది ఆణిముత్యాలు ఈ జాతిలో పుట్టినారు. ఆఫీసర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ దగ్గర నుంచి, అటెండర్ దాకా, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక కార్యక్రమాన్ని తలపెట్టి మున్నూరు కాపు జాతికి సంబంధించినటువంటి అయితే అనుబంధము ప్రకృతితో పర్యావరణంతో వ్యవసాయంతో ముడిపడినదో ఆ యొక్క పండుగ విశిష్టతను ఈనాటి తరానికి భావి తరాలకు చాటి చెప్పడానికి మళ్లీ మూలాల్లోకి వెళ్లి మన సంస్కృతిని మన యొక్క కులం యొక్క ఆచార వ్యవహారాలను వెలికి తీసుకొచ్చే దాంట్లో తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం ఎడ్లపల్లి శ్రీనివాస్ పటేల్ గారు వారి ఇవాళ కాపు సోదరులు అన్నదాతలు వ్యవసాయ వృత్తిగా ఉన్న జాతి క్రమేణా వృత్తి పూర్తిగా నశించిపోయి పల్లెల నుంచి పట్టణాలకు ఆ రకమైనటువంటి ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడే సందర్భంలో మళ్లీ వ్యవసాయం వైపు చదువుకున్నటువంటి యువకులను ఆకర్షింపే రీతిలో ఈ పండుగకున్న విశిష్టత, ఈ పండుగకు ముందు కాపుకున్నటువంటి అనుబంధాన్ని వారు చక్కగా చాటి చెప్పారు. కాబట్టి పల్లె వాతావరణము మళ్లీ ఒకసారి స్మరించుకుంటే నిజంగా మొత్తం సమాజానికి ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి అన్నదాత. మరి అందులో వ్యవసాయ వృత్తిని నమ్మకం చేసేటువంటి మున్నూరు కాపు నిజంగా ఎంతో అభినంది. కానీ మరి చెప్పినట్టుగా అనేక రకాల మరి పేర్లతో కొనసాగుతున్నటువంటి ఈ జాతి గుర్తింపుకు నోచుకోకపోవడం వారు చెప్పారు ఉద్యోగాల్లో అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు. కానీ మనలో ఉన్నటువంటి అనేకత వల్ల ఏదైతే మరి ఏ ఇతివృత్తం తీసుకొని ఈ పండుగను మీరు ప్రారంభించారో దాని వెనుకాల ఉన్నటువంటి మరి అసలు విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రాను ఇవాళ మనకున్నటువంటి ఈ యొక్క మరి సామాజిక వర్గానికి కుట్రపూరితమైన చర్యల్లో భాగంగా శ్రీనివాస్ పాటిల్ గారు చెప్పారు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణలో జరిగినటువంటి సర్వేలో చాలా అతి తక్కువ సంఖ్య జనాభాను చూపించి ఆ రకమైనటువంటి ఒక రాజకీయ పరంగా కూడా చర్చనీయాంశం చేసి సహజంగా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎక్కడ జనసమూహము ఎక్కడ శక్తి ఉంటుందో ఎక్కడ జనాభా ఉంటుందో అది సహజంగా వారి వైపే దృష్టి సారించేది పార్టీల యొక్క మరి ఆలోచన విధానం. అందులో మరీ ముఖ్యంగా ఒక ఓటు బ్యాంక్ నిర్మాణమైనటువంటి వాళ్లకు ఇంకా పార్టీలు తప్పకుండా వారిని పరిగణలోకి తీసుకొని పెద్దపీట వేయడం కూడా సాధ్యం. కానీ ఈ సమగ్ర కుటుంబ సర్వే
నేను గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ఈ సమాజానికి తీరని అన్యాయం జరిగింది, ఈ కులానికి చాలా ద్రోహం జరిగింది. 10 సంవత్సరాల పైగా నేను అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఒక రాజకీయ పార్టీలో రాష్ట అధ్యక్షుడిగా మొదలుకుంటే జాతీయ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా చర్చల్లో ఈ రాష్ట్రంలో 300 కాపు సమాజం అనేది మరి సంఖ్యాపరంగా తక్కువ అని చెప్పడం వల్ల అనర్థాలకు దారితీయడమే కాకుండా ఈసారి మొదటిసారి నేను చూస్తా ఉన్నాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యేటువంటి అవకాశాలు మన వాళ్ళు అనేకం ఉన్నా గానీ కేవలము కులం ఆధారంగానే పక్కన పెట్టినటువంటి ఉదంతం. నిజామాబాద్ రాజారాం నుంచి మొదలుకుంటే అనేక మందిని ఉటంకించవచ్చు. అన్ని అర్హతలు ఉండి సామర్థ్యం ఉండి ముఖ్యమంత్రి కాలేకపోయాడంటే మనలో ఉన్నటువంటి అనేకత, మన బలహీనతను సొమ్ముగా చేసుకుని ఆ రకంగా మరి వాడుకోవడమే తప్పితే, వారు చెప్పినట్టుగా నిజంగా ఇవాళ పొలిటికల్ పవరే మాస్టర్ కీ అని అయితే పదే పదే అంబేద్కర్ గారు కాంచీరంగా చెప్పారు. కాబట్టి చివరికి రాజకీయపరమైన నిర్ణయాల వల్లనే ఈ సమాజంలో న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. కాబట్టి ఆ నిర్ణయించేటువంటి శాసించేటువంటి ఆ యొక్క సమూహంలో మన కులం లేకపోవడం, ఆ 10 సంవత్సరాల ఆ రకంగా మనకు అన్యాయం జరిగినట్టే మొదటిసారి 1940 నుంచి మొదలుకుంటే ఈసారి అనేక ప్రభుత్వాలను చూశాం. అనేక ప్రభుత్వాలు వచ్చినైపోయినాయి, అనేక అవకాశాలు మన వాళ్లకు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలున్నా ఏ రకంగా మరి తప్పించారో మనం గమనించాం. కానీ మొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను 2 సార్లు, ఎప్పుడు కూడా తెలంగాణ నుంచి 7-8 మందికి ఎమ్మెల్యేలు తక్కువగా ఉండకపోయేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ నుంచి కలుపుకున్నట్టయితే కనీసం 15-16 మంది కాపు, ఒంటరి, బలిజ, గుండూరు కాపుకు సంబంధించిన వాళ్ళు. ఆ రకంగా మంత్రులు కూడా 4-5 మంత్రులు ఉండేవారు. మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో ఉనూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మంత్రి లేకుండా ఇవాళ ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇది నిజంగా మొత్తం మన సమాజానికి ఇది మాయని మచ్చ, ఇది తీరని అవమానం. కాబట్టి మనము ఈ పండుగ ఏదైతే తలపెట్టారో ఆ తలపెట్టిన మేధావులు నిజంగా అభినందించాలి. ఇవాళ మన యొక్క శక్తిని బలాన్ని చాటుకోవడానికి ఒక పండుగను వేదికగా చేసుకొని భవిష్యత్తులో ప్రభుత్వాలు ఇది ప్రభుత్వ పండుగ జరుపుకోవడమే కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వ పండుగ జరగాలంటే మన వాడు ఈ రాష్ట్రాన్ని ఆ రకంగా శాసించే స్థాయికి వెళ్ళాలి. కాబట్టి ఈ జరిగిన తప్పిదాలను పొరపాటు సర్దిద్దేదానికి ఈ పండుగ అవకాశం తీసుకుని ప్రతి ఏటా ప్రతి చోట ప్రతి పల్లెలో జరుపుకొని ఇది మునూరు కాపు పండుగగా అభివర్ణించేటువంటి రీతిలో దాని ప్రచారం కలిగే రీతిలో ఇవాళ ఈ పండుగను తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ఇవాళ మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ మన వాళ్ళు